రాజ్యం నాకు ఎదురుగా తిరిగి నా మీద చెయ్యేసుకుని పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంది ఆమె కిందుగా వీపు చుట్టూ ఉన్న నా చేయి నొప్పెడుతుంది మెల్లగా బయటికి లాగాను గడియారం చూస్తే రెండున్నర అయింది నాకు నిద్ర రావటం లేదు నా గుండెల మీద ఉన్న రాజ్యం చేతిని మెల్లగా తొలగించాను మంచం మీద నుంచి లేచాను రాజ్యం కదల్లేదు మెదల్లేదు అలాగే నిద్రపోతుంది ఆమె జుట్టు రేగింది చీర చిందరవందరగా ఉంది రేగిన జుట్టులో ఓ పాయ ముందుకొచ్చి చెమటకు తడిసిన నుదుటి మీద అతుక్కుంది ఫ్యాన్ స్పీడ్ పెంచి చప్పుడు కాకుండా తలుపు తెరిచి గదిలోంచి బయటకు వచ్చాను గది గుమ్మం ముందు బాల్కానీలో కూర్చుని సిగరెట్ వెలిగించాను బయట చల్లగా ఉంది ఆకాశంలో చంద్రుడు మట్టుకు ఆవసాన దశలో ఉన్నాడు ఆ గది అది కాదు అది హోటల్ గది గదిలో పడుకున్న రాజ్యం నా భార్య కాదు ఆమె ఒకప్పుడు నా స్నేహితురాలు ఇప్పుడు మాత్రం ఆ నగరంలో నెలకు నాలుగు వందలు ఆ పైన మరో యాభైయో తెచ్చుకునే గుమస్తా కోటేశ్వరరావుకి అర్ధాంగి రాజ్యం నాకు ఇప్పుడు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది ఏం చేయాలో నాకేమీ తోచడం లేదు ఇంత పని చేస్తుంది అనుకుంటే ముందే కాస్త జాగ్రత్త పడి ఉండేవాడిని రాజ్యానికి వెన్నెలకి ఏదో చుట్టరెక్క ఉంది ఆరేళ్ల క్రితం నాకు అప్పటికి ఇంకా ఉద్యోగం రాలేదు మా ఊళ్ళోనే ఉన్నాను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఈ చదువు ఇంకా చాలలేమో అనుకొని నాకు నచ్చిన ఐదు ఐదారు ఉద్యోగాలకు అప్లికేషన్ పారేసి హాయిగా ఇంట్లో కూర్చున్నాను మర్నాటికల్లా రాకపోతుంది అనుకున్న ఉద్యోగం ఆరు నెలలైనా రాలేదు ఉద్యోగం త్వరగా వల్ల నష్టం కానీ అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం కానీ నాకు అంతగా లేకపోయినా అన్నాళ్ళు ఊరికే ఇంట్లో కష్టం కష్టమైపోయింది పుట్టి పెరిగింది అక్కడే అయినా పై చదువులన్నీ పట్టణాల్లోనూ నగరాల్లోనూ సాగటంతో ఆ పల్లెటూరులో నాకేమో తోచకుండా అయిపోయింది చేయడానికి పనేమీ లేక చెప్పుకోదగిన స్నేహితులు లేక సినిమాలు లేక సిక్కర్లు లేక రోజులు గడవటం మహా కష్టమైపోయింది ఇక ఉద్యోగం దొరికినా దొరక్కపోయినా ఏదో వంక మీద పట్టణం వెళ్ళి పట్నం వెళ్ళిపోయి వేద్దాం అనుకుంటున్న తరుణంలో రాజ్యం మా ఊరొచ్చింది ఒకనాటి సాయంత్రం రాత్రిగా మారుతున్న సమయాన నేను డాబా మీద ఆరు బయట ఒక్కడనే కూర్చుని ఉండగా ముందుగా మల్లెపూలు వచ్చింది ఆ వెనక రాజ్యం వచ్చింది ఆమె వచ్చి రాగానే వెన్నెలు వచ్చింది అప్పటిదాకా అంత లేకుండా పోయిన గాలి చడి చప్పుడు లేకుండా మెల్లమెల్లగా వచ్చింది సరాసరి నా దగ్గరికి వచ్చి నా పక్కనే కూర్చొని నా వంక చూసి పలకరింపుగా నవ్వి ఆ తర్వాత బాగున్నావా అని పలకరించింది రాజ్యం అలాంటి సమయంలో ఆ వెన్నెల్లో లేత వెన్నెలంటే అమ్మాయి అకస్మాత్తుగా అందంగా వచ్చి పక్కనే కూర్చొని పలకరించేసరికి నాకు నోట మాట రాలేదు ఏమనాలో తెలియలేదు ఎవరి అమ్మాయిని తెల్లబోయి చూస్తున్నాను ఏమిటి అలా చూస్తావు నన్ను గుర్తుపట్టలేదా నేను రాజ్యాన్ని అంది రాజ్యం మరింత హాయిగా నవ్వుతూ ఆ అమ్మాయి ఎవరన్నా కానీ అంత అందమైన అమ్మాయిని మర్చిపోయినందుకు ఆ క్షణాన నాకు సిగ్గేసింది నా మీద నాకు కోపం వచ్చింది కానీ ఆ నవ్వు మళ్ళా చూశాక ఆ కళ్ళల్లోకి మరీ మరీ చూశాక కింద పెదవ కిందగా ఉన్న ఆ నల్లటి మధ్య చూశాక అప్పుడు గుర్తొచ్చింది రాజ్యం రాజ్యం మా పక్కింటి అమ్మాయి రాఘవయ్య మాస్టర్ చిన్న కూతురు నా చిన్నప్పుడు ఎప్పుడో రాఘవయ్ మాస్టర్ మా ఊరు వచ్చారు వచ్చి రావడమే మా పక్కింట్లో ఇంట్లో అద్దెకి దిగారు నాకు అప్పుడు నాలుగైదేళ్ళు కన్నా ఎక్కువ ఉండవు అప్పటికి మా ఊళ్ళో ఉన్న ప్రైమరీ స్కూల్కి ముచ్చటగా మూడు రోజులు మాత్రం వెళ్ళి పంతులు కొట్టాడని ఇంటికి వచ్చి ఏడ్చి నానా రబస్ చేసి నాలుగో రోజు నుంచి బడి మానేశాను నేను ఒక్కడనే కొడుకుని కావడం చేత మా అమ్మ నాన్న కూడా అప్పటికే నన్ను వదిలేసి ఊరుకున్నారు ప్రైవేటుగా మరో పంతులు చెంత చేరి చదువు చెప్పిద్దాం అనుకున్న సరైన వాళ్ళు ఎవరు దొరక్క ఊరుకున్నారు అలాంటి సమయానికి రాఘవయ్య మాస్టారు మా ఊరు రావటము మా ఇంటి పక్కనే వచ్చి దిగటము జరిగింది ఆయన అంతకు ముందు మరేదో ఊళ్ళో ఉంటూ అక్కడ చూసిన సరిగా నడవక పొట్ట గడవక పక్కనే పచ్చగా ఉన్న మా ఊరు వచ్చి చేరారు ఊళ్ళో పెద్దల్ని నలుగురిని కలుసుకొని అందరి చేత సరైన అనిపించుకొని అద్దెకు ఇల్లు తీసుకొని అందులోనే పది మంది పిల్లలు కూర్చొని పెట్టి పాఠాలు ప్రారంభించారు పంతులు తొరకటమే కాక పక్కనే బడి కావడంతో నాకు ఇంకా అక్కడ చేరక తప్పలేదు ఆ ఆహాల్తో మొదలుపెట్టి ఐదో క్లాస్ వరకు రాఘవయ్య మాస్టర్ దగ్గర చదివాను నేను ఆయన దగ్గర చేరిన కొద్ది రోజులకే రాజ్యానికి నాకు స్నేహం కలిసింది రాజ్యం కూడా ఇంచుమించు నా ఈడిదే ఇద్దరం ఒకేసారి అక్షరాలు నేర్చుకున్నాం ఒకేసారి పుస్తకం పెట్టాం నేను పట్టణం వెళ్ళి హై స్కూల్లో చేరేదాకా ఒకే క్లాస్లో ఉంటూ వచ్చాం రాజ్యం చిన్నప్పటి నుంచి అల్లరి పిల్ల తన ఇల్లు కదా మాస్టర్ తండ్రి తండ్రే కదా అని విరవీగేది తోటి పిల్లలందరి మీద పెత్తనం చేసేది అందరినీ ఏడిపించేది ఇరుగు పొరుగు ఇరుగు పొరుగు ఇల్లు కావడంతో మాస్టర్ బారికి మా అమ్మ కూడా స్నేహం కలిసింది మా ఇంట్లోంచి కూరలు పాలు పెరుగు పండగలకైతే పిండి వంటలు ఇలాంటివన్నీ మాస్టర్ ఇంట్లో నిత్యమో సరఫరా అవుతుండేవి రాజ్యం బల్లోకి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండేది ఆటలు పాటలు అల్లరి గంతులు మా ఇద్దరిది ఇష్టారాజ్యంగా ఉండేది ఆ రకంగా ఏడెనిమిదేళ్ళు గెలిచాయి మా ఊళ్ళో నా చదువు అయిపోయింది పట్నం వెళ్ళి హై స్కూల్లో చేరడానికి బయలుదేరాను నేను హై స్కూల్లో చేరుతానని రాజ్యం ఏడ్చింది పట్నం పంపి చదువు చెప్పించే శక్తి లేక రాఘవాయి మాస్టర్ వద్దన్నారు రాజ్యం అప్పటికే పెద్ద అయింది ఇంకా ఆడపిల్ల చదువు ఏంటని అమ్మ వద్దంది రాజ్యాన్ని వదిలేసి నేను పట్నం వెళ్ళిపోయాను వెళ్ళిన వారిని సంక్రత సెలవుల దాకా మళ్ళీ ఇంటికి రాలేదు నేను వచ్చేసరికి రాజ్యం లేదు రాజమండ్రి వెళ్ళిపోయింది అక్కడ రాఘవయ్య మాస్టర్ తమ్ముడొక ఆయన ఏదో ఉద్యోగంలో ఉన్నాడు ఆయనకి ఆడపిల్లలు లేరు రాజ్యానికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించి పెళ్ళయ్యే వరకు నేను చదువు చెప్పిస్తాలేమని తీసుకెళ్ళాడు అంతే ఆ తర్వాత మళ్ళీ రాజ్యం నాకు కనబడలేదు సెలవులకు నేను ఇంటికి వచ్చినప్పుడు రాజ్యం ఉండేది కాదు తను వచ్చినప్పుడు నేను ఉండేవాణ్ణి కాదు నేను వచ్చినప్పుడల్లా రాజ్యాన్ని గురించి అడుగుతూ ఉండేవాణ్ణను అది ఎక్కడొస్తుందిరా అది పట్నం వాసం మరిగింది ఉన్న ఊరు మర్చిపోయింది కన్న వాళ్ళని మర్చిపోయింది దానికి ఇంకా నువ్వు నేను గుర్తుంటామా అంది అమ్మ ఒకసారి నాతో క్రమంగా నేను రాజ్యాన్ని మర్చిపోయాను చదువులో మునిగిపోయాను క్లాసులో మొదటి బెంచ్లో కూర్చోవడం పరీక్షలో బాగా పాస్ అవడం తప్ప నాకు మరో ధ్యాస లేకపోయింది ఆ రకంగానే హై స్కూలు ఆ తర్వాత కాలేజీ ఆ పైన యూనివర్సిటీ దాకా చదువు కూడా ముగిసాయి ఈలోగా చాలా మార్పులు జరిగాయి రాజ్యం చదువు కూడా ముగిసింది పెళ్లి మాత్రం కాలేదు ఇంటర్మీడియట్ వరకు మాత్రం చెప్పించి ఆ పైన తనకి ఓపిక లేక ఊరుకున్నాడు వాళ్ళ బాబాయ్ పెళ్లి చేసే ఓపిక లేక రాఘవయ్య మాస్టారు ఊరుకున్నారు ఆయనకి పెద్దతనం వచ్చింది ఊళ్ళో పిల్లలు వెనకొచ్చినంతమంది ఇప్పుడు ఆయన దగ్గర రావటం లేదు పెద్ద కూతురు పెళ్లి మాత్రం ఏదో చేసి పంపాడు కానీ అందుకైనా ఒప్పింకా తీరలేదు ఉన్న ఒక్క కొడుకు తల్లిదండ్రులను తోడగొట్టిన వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు చదువు ఆపేశాక రాజ్యం కూడా నాలుగైదేళ్ళు రాజమండ్రిలో పినతండ్రి ఇంట్లో ఉంది పెళ్ళైతే తన దారిని తన పోతుంది కదా అని అన్నేళ్ళు ఎలాగో పట్టి ఆమె పినతల్లి ఇంకా ఊరుకోలేక ముగుడితో దెబ్బలాడి రాజ్యాన్ని ఇంట్లో గెంటేసింది ఇంట్లోంచి గెంటేసింది ఆ రకంగా ఇంటికి చేరిన రోజునే వేళ అకస్మాత్తుగా వెన్నెల్లో నా దగ్గర వచ్చి కూర్చుంది రాజ్యం రాజ్యానికి అప్పటికే ఇరవై ఏళ్ళు దాటాయి మనిషి బాగా ఎదిగింది ఆనవాళ్ళు పట్టలేనంత అందం వచ్చింది వయసు వయ్యారాలు తెచ్చింది నడిచినా నవ్వినా అటు తిరిగినా ఇటు తిరిగినా కన్నెత్తి చూసినా కంఠం విప్పిన మరేం చేసినా కూడా మగాన్ని కలవరపెట్టి కవ్వించే అందం రాజ్యాన్ని పొద్దున్న కాసేపు సాయంత్రం కాసేపు వాళ్ళ అమ్మకి ఇంట్లో పనుల్లో సాయం సాయం చేయటం తప్ప రాజ్యానికి మరేమీ పని లేదు నాకు అసలు అప్పుడు పని లేదు రాజ్యం రోజు మా ఇంటికి వచ్చేది గంటల తరబడి కూర్చున్న వాళ్ళం ప్యాకెట్ ఆడేవాళ్ళం క్యారమ్స్ ఆడే వాళ్ళం చెప్పుకునే వాళ్ళం చిన్నప్పటిలాగ మేమిద్దరం ఇద్దరం మంచి స్నేహితులైపోయాము రాజ్యం రావడంతో నా ఒంటరితనం ఉద్యోగం ఇంకా రాలేదని చిరాకు దిగులు ఇవన్నీ పోయాయి ఇంకా కొన్నాళ్ళు ఉద్యోగం రాకుండా ఉంటే బాగున్ను అని కూడా చాలాసార్లు అనుకున్నాను నేను కాలేజీలో యూనివర్సిటీలో చాలామంది అమ్మాయిలు చూశాను వాళ్ళలో కొందరు అంత స్నేహంగా ఉండేవారు కానీ రాజ్యం లాంటి మనిషిని ఎక్కడా చూడలేదు ఆకారంలోను అందంలోను మాటలో మనసులో కూడా రాజ్యం లాంటి వాళ్ళు చాలా అరుదు రాజ్యంలో రోజుకు అందం కనిపిస్తుంది గంటకు ఆకర్షణ కనిపిస్తుంది నాకు పిచ్చెక్కుతుంది ఆ వేళ సాయంత్రం రాజ్యం నా దగ్గరికి రాలేదు ఆమె కోసం చూసి చూసి చివరికి వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యన ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను ఎక్కడన్నా కనబడుతుందేమోనని కనబడలేదు ఇంట్లోకి తిరిగి వచ్చి మా అమ్మని అడిగాను వాళ్ళ అమ్మతో కలిసి ఎవరింటికో పేరంటానికి వెళ్ళిందట ఇంకేమీ చేసేది లేక ఏమీ తోచక కాసేపు అలా ఊరు బయటకు వెళ్ళి పొలాల వెంట తిరిగి వచ్చాను ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది అప్పటిదాకా వీచిన వడగాలి చల్లబడింది చన్నీళ్లతో స్నానం చేస్తే హాయి అనిపించింది భోం చేసి పైకి నా గదిలోకి వెళ్ళిపోయాను మాది కా మాది పాతకాలపు డాబా ఇల్లు నేను కాలేజీ చదువులకు వచ్చాక నా కోసం అనే డాబా పైన ఒక చిన్న గది వేయించారు నాన్నగారు నేను ఊళ్ళో ఉన్నప్పుడు తప్ప మిగతా రోజుల్లో ఆ గది తాళం వేసి ఉంచుతారు నేను ఉన్నప్పుడు మాత్రం స్నానం భోజనం ఇలాంటి వాటికి తప్ప కిందకెళ్ళను పైన నా గదిలోనే ఉంటాను ఆ వేళ నేను బోన్ చేసి పైకి వచ్చేసరికి నిండుగా వచ్చింది గాలి మరింత చల్లబడింది కాసేపు డాబా మీద పచారులు చేసి గదిలోకి వెళ్ళి పడుకుని ఏదో పుస్తకం విప్పాను ఎక్కువసేపు చదవలేకపోయాను ఎందుకనో త్వరగా నిద్ర వచ్చింది లైట్ తీసేసి పడుకున్నాను ఎంతసేపు నిద్రపోయానో ఎందుకు మెలకు వచ్చిందో తెలియదు కానీ నేను కళ్ళు విప్పి చూస్తే కిటికీలో నుంచి వచ్చి నా పక్క మీద సగం మేర పాకింది అటు చూస్తే రాజ్యం నా పక్కన పడుకునుంది నేను నిద్రపడి చూస్తే అలవకగానవుతుంది ఏమిటి మరి అంత ముద్దు నిద్ర అని మెల్లగా నన్ను అడుగుతుంది కాసేపటికి నాకు కంగారు తగ్గింది రాజ్యం అంక పరిశీలనగా చూశాను రాజ్యం ఆ వేళ తలంటుకుంది తల్ల చీర కట్టుకుంది తల నిండా మల్లెపూలు పెట్టుకుంది తాంబూలం వేసుకుంది కావును పెదాలు మరీ ఎర్ర తాంబూలం వేసుకుంది కావును పెదాలు మరీ ఎర్రగా ఉన్నాయి పేరంటంలో పూసుకున్న గంధం గడ్డం కింద ఇంకా పేరంటంలో పూసుకున్న గంధం గడ్డం కింద ఇంకా అలానే ఉంది ఆమె అందం చూసి నాకు అసలు నోట రావటం లేదు రాజ్యం కూడా ఒకటి రెండు మాటలకు మించి మాట్లాడలేదు కానీ అప్పటికే నా చేతులు పూలు నన్ను చుట్టుకున్నాయి కానీ అప్పటికే ఆమె చేతులు పూల తీగలై నన్ను చుట్టుకున్నాయి ఆమె కళ్ళల్లోంచి కదిలే ఆమె పెదవుల్లోంచి కోటి కోరికలు పైకి లేచి నన్ను ఆహ్వానిస్తున్నాయి ఆక్రమించుకుంటున్నాయి ఆ రాత్రి ఆ వెన్నెల్లో తెల్లటి నా పక్క మీద రాజ్యం తన అద్భుతమైన అందాలన్నీ ఆవిష్కరించింది నా జీవితంలో అప్పటిదాకా ఎరగని అపరూపమైన సౌఖ్యాన్ని అరమరలు లేకుండా దోశలతో అమృతం తాగినట్లు తాగాం రాజ్యం ఆ రాత్రి తెల్లవారేదాకా నాతోటే ఉంది అక్కడ ప్రారంభమైంది మా అసలు కథ ఆ తర్వాత ఇంకా చాలా చాలా రాత్రులు రాజ్యం నా దగ్గరికి వచ్చింది రాత్రి ఏ పదింటికో పదకొండింటికో తల్లి తంట్ర పడుకున్నాక మెల్లగా రేచి రెండేళ్ళ మధ్య ఉన్న మొండిగోడ అవలేలగా దాటి ఆ పక్కనే ఉన్న మెట్లెక్కి పైకి వచ్చి తలుపులు తెరిచి కొంచెం నా గదిలోకి నిర్భ్యంతరంగా ప్రవర్తించి ప్రవేశించి నిలబడి ఆమె కోసమే చూస్తున్న నన్ను నిలువునా కమ్ముకునేది రాజ్యం మెట్ల దారి ఇంట్లో కాకుండా దొడ్లు దొడ్లో ఉండటం పొరపాటును కూడా మా అమ్మ నాన్న ఏనాడు పైకి రాకపోవడం మాకు అడ్డు అదుపు లేకుండా చేశాయి ప్రతి రాత్రి పెరగడమే కానీ తరగటం అన్నది ఎరగని వెన్నెలగా వీక్షించేది రాజ్యం ఆమె శరీరం ఒక కొత్త పువ్వులా పరిమిళించేది ఈ రకంగా చాలా రోజులు గడిచాయి కానీ అవన్నీ క్షణాలలాగా గడిచాయి మేము చేస్తున్న పని ఏమిటి అది తప్ప ఉప్ప అని కానీ దాని పర్యాభాషణ ఫలితాలు ఏమిటని కానీ మేము ఎన్నడూ ఆలోచించలేదు ప్రేమ పెళ్లి ఇలాంటి మాటలు మా మధ్య ఎన్నడూ రాలేదు రాజ్యమే అలాంటి మాటలు ఇప్పుడు లేదు మరి నాకు ఇంకేంటి ఒకటి మాత్రం చెప్పగలను అనుక్షణం మేము ఒకరినొకరు కోరుకున్నాం ఆ నీతులకి నియమాలకి అతీతమైన ఆనందాన్ని అనుభవించాం ఆ ఆనందం ఆ అనుభవం కేవలం శారీరకమే అనడానికి వీల్లేదు కానీ మా ఆనందం ఆ పైన టట్టే కాలం నిలవలేదు ఒకనాటి రాత్రి నా దగ్గరికి వచ్చి అంతా అయ్యాక వెళ్లే ముందు చీర కట్టుకుంటూ నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగింది రాజ్యం ఆ మాటకి ఆశ్చర్యపోయి అతిరిపడ్డ నేను సమాధానం చెప్పకముందే ఏం చేస్తావో చెయ్యి నాకు నెల తప్పింది అంది భయం కానీ ఆందోళన కానీ అను మాత్రమే లేకుండా అతి నిశ్చలంగా నిదానంగా ఆ మాటలు చెప్పింది నాకు మాత్రం ముచ్చమటలు పోసాయి నోట మాట నోట మాట రాక గుడ్లప్పగించి గుటకలు మింగుతూ కూర్చున్నాను రాజ్యం నవ్వుతూ నా దగ్గరికి వచ్చి తన బయట చింగితో నా నుదుటి మీద చెమట తుడుస్తూ వెర్రివాడా నీ వల్ల ఏమీ కాదు నాకు తెలుసు నేనే ఏదో ఒకటి చేస్తాలే భయపడక చిన్న అనేసి వెళ్ళిపోయింది చిన్న అనేది నా చిన్నప్పటి ముద్దు పేరు నేను పెద్దవాడిని అయ్యా కూడా రాజ్యం నన్ను అలాగే చిన్న అని పిలిచేది ఆ తర్వాత కథ చాలా త్వరగా నడిచింది రాజ్యం శరీరంలో వచ్చిన మార్పు ఎన్నర్లో తాగలేదు ఒకనాటి ఉదయం ఫంతులు చేసుకుంటుంటే వాళ్ళ అమ్మే పట్టుకుంది వద్దీ సరిగితే రాజ్యం నిజం చెప్పేసింది ఇంకేముంది రాజ్యం తల్లి నేడుస్తూ గుండెలు బాదుకుంటూ మా ఇంటికి వచ్చింది మా అబ్బాయి అలాంటి వాడేమీ కాదు అతను తప్పే చేయలేదు ఇదంతా మా వాడిని వల్లో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మాయి పన్నిన పన్నాగం దీంతో మాకేం సంబంధం లేదు ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు మర్యాదగా అవతలకు పొమ్మని ఆవిని గింటేసింది మా అమ్మ నాలుగు రోజుల్లో ఈ విషయం ఊరంతా గుప్పం ఐదో రోజున రాజ్యం తల్లి నూతిలో దూకింది ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చి బయటికి లాగారు బతికించారు నాన్నగారు నన్ను పట్టుకొని నాన్న తిట్లు తిట్టారు నీకు ముందేనే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు రాజ్యం నాకు కనబడడం మానేసింది నేను కొన్ని రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు రాఘవయ్య మాస్టర్ మరీ చితికిపోయారు ఆయన దగ్గరికి వచ్చి ఆ నలుగురు పిల్లలు కూడా రావటం మానేశారు దిగులతో మంచం పట్టిన భార్యని ఊరందరి అపవాదులకి ఆలంబనగా మారిన కూతురిని వెంట ఆయన ఊరు విడిచి వెళ్ళిపోయారు వెళ్ళే రోజు మధ్యాహ్నం నేను పెరట్లో బావి దగ్గరికి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండగా ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో నా వెనక్కి నుంచి వచ్చి చిన్న అని పిలిచింది రాజ్యం నా గుండె గల్లు ముందు వెనక్కి తిరిగాను రాజ్యం మరో అడుగు ముందుకు వేసి నా దగ్గరికి వచ్చింది ఆమె ఎప్పట్లాగే ఉంది మొహం మాత్రం కాస్త తప్పింది పెదాల మీద చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు చిన్న నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఈ జన్మలో నేను చూడగలను లేదు త్వరగా పెళ్లి చేసుకో నన్ను కాస్త గుర్తుంచుకో అని చట్టుకుని నా పెద్దల మీద చిన్న ముద్దు పెట్టి క్షణంలో అరక్ష అక్కడి నుంచి మా వెళ్ళిపోయింది ఆ మరునాడే నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన నెల రోజుల్లో సంబంధం వచ్చింది పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని వెంట పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది ఐదో గడిచాయి ఈ లోగా రాజ్యాలు మారాయి రాజులు మారారు నాకు ప్రమోషన్ వచ్చింది ఇద్దరు పిల్లలు పుట్టారు రాజ్యం గురించి మాత్రం నాలో రాజ్యం గురించి మాత్రం చాలా రోజులు నాకేమీ తెలియలేదు నాకేమీ తెలియలేదు చివరికి ఒకనాడు విశాఖపట్నంలో ఉంటున్న నా బాల్య స్నేహితుల కష్టం హై బాల స్నేహితుడౌడు హైదరాబాద్లో కనబడి రాఘవయ్య మాస్టర్ మా ఊరు నుంచి మరో ఊరు చేరారని రాజ్యం కడుపు తీయించుకొని ఎవరినొకరిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఒక అతనితో విశాఖపట్నం ఉంటుందని చెప్పాడు నాకు పై ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆఫీస్ పనుల మీద అన్ని ఊళ్ళో తిరగడం ఎక్కువైంది అలాంటి పని మీద ఒకసారి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది నాలుగు రోజుల్లో పనులన్నీ ముగించుకొని ఇంకా రాత్రికి వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళిపోదాం అనుకుని పిల్లలకి ఏమైనా కొందామని సాయంత్రం బజార్లో తిరుగుతుంటే బట్టల షాప్లో రాజ్యం కనిపించింది ఎప్పట్లాగో ఏమన్నాలో తెలియక నేను తెల్లమొహం వేసుకుని చూస్తూ నిలబడితే తనే ముందుకొచ్చి ముందుగా నన్ను పలకరించి చిన్న బాగున్నా ఉంది నీళ్ళలో ఆమె వయసు పెరిగిందో తరిగిందో నాకు అర్థం అర్థం కాలేదు వెనకటి కంటే కొద్దిగా లాభమైంది ఇంకా అందం వచ్చింది ఆ చూపులో అదే వెన్నెల ఆ పెదాల మీద అదే ముచ్చటైన చిరునవు ఇద్దరము బయటకొచ్చి దగ్గరలో ఉన్న హోటల్లో కూర్చొని కాఫీ తాగాం నా గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుందా రాజ్యం తన గురించి అడగటానికి నాకు ధైర్యం చాలేదు తనే చెప్పింది భర్త పేరు కోటేశ్వరరావు అని అతను ఏదో ఆఫీస్లో గుమస్తా అని నల్లగా చీంబోతులా ఉంటాడని చెప్పి నవ్వింది రాఘవయ్య మాస్టర్ ఎక్కడున్నారు ఎలా ఉన్నారని అడిగాను ఎక్కడా లేరు అమ్మ నన్ను నిద్రపోయారు అంది పిల్లలందరూ అని అడిగాను కాస్త ధైర్యం తెచ్చుకొని లేరు నీతోనే సరే మళ్ళీ ఏం లేదని నవ్వింది రాజ్యం నన్ను వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది ఎక్కడో ఇరుకు సందుల్లో ఉన్న రేక్ షెడ్లో ఉంటుంది వద్దన్న కొద్దీ వంట చేసి అన్నం పెట్టింది ఏడీ మీ ఆయన ఇంకా రాలేదా అన్నాను ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు తప్ప తాగి ఇప్పుడు వంటగంట వస్తాడు తప్ప తాగి ఏ వంటకంటకు చేరుతాడు అంత నవ్వుతూ ఇక నేను వెళ్తానని బయలుదేరిపోతుంటే మళ్ళీ ఈనాళ్ళకు కనిపించావు ఇంకా రెండు రోజులుండి వెళ్ళి చిన్న అంద రాజ్యం ఆమె మాటలకి ఎదురు చెప్పే ధైర్యం నాకేనాడు లేదు ఉండిపోయాను ఆ రాత్రి ఆ పన్నాటి రాత్రి కూడా హోటల్లో నా గదిగొచ్చింది ఆ రాత్రి ఆ మరునాటి రాత్రి కూడా రాజ్యం హోటల్లో నాకు అదికి వచ్చింది నా భార్య నాకు బాధపడిపోయింది అవసరం అవసరం తప్ప అంతగా సుఖం దొరకటం లేదు రాజ్యం మళ్ళీ నాకు స్వర్గద్వారాలు తెచ్చింది మూడోనాడు బయలుదేరి వెళ్ళిపోయాను ఆ తర్వాత కనీసం నెలకు ఒకసారి విశాఖపట్నం రావటం రాగానే ఏదో ఒక రకంగా రాజ్యాన్ని కలుసుకోవడం అక్కడున్న రెండు మూడు రాత్రులు ఆమె నా హోటల్లోకి వచ్చి నాతో గడపడం ఇలా జరుగుతుంది ఈసారి విశాఖపట్నం వచ్చి నాలుగు రోజులైంది రాగానే రాజ్యాన్ని కబుర్ చేశాను రాజ్యం రాలేదు నేను వెళ్దాం అనుకుంటే ఆఫీస్ పనులు తలమునుకలుగా ఉండి తీరిక దొరకలేదు చివరికి ఈవేళ సాయంత్రం వచ్చింది రాజ్యం నేను అంతకుముందే బయట నుంచి వచ్చి స్నానం చేసి టీ తాగుతూ కూర్చున్నాను తలుపు తీసుకొని చేతిలో ఒక సూటికేస్తో మాసిన చీరతో రేగిన జుట్టుతో ఎర్రబడిన కళ్ళతో రాజ్యం గదిలోకి వచ్చింది వచ్చి రాగానే తలుపు తీసి సూటికేసి గోడ పక్కన పెట్టి ఒక్క ఒదుటి నా మీద పడి చిన్న నేను ఓడిపోయాను నేను ఇంకా బ్రతకలేను అంటూ గౌరవ నేర్చింది రాజ్యం నవ్వితేనే నోట మాత్రాన్ని నేను అసలు ఈ మనిషి జీవితంలో దిగులు విచారం అనే మాటలున్నాయా అనిపించి ఆమె అకస్మాత్తుగా ఆ విధంగా ఏడుస్తుంటే ఏమనగలను ఏం చేయగలను ఆమెను ఓదార్చడం నా తరమ కాసేపటికి తనంత తానే నమ్మదించింది రాజ్యం తన కళ్ళు తనే తుడుచుకుంది చెప్పాల్సిందంతా తనే చెప్పింది ఆమె భర్త మరీ హద్దుమీరిపోయాడట నెల జీతం అంతా నాలుగు రోజుల్లోనే తగలేస్తున్నాడట పగలు రాత్రి అదే పనిగా ఆఫీస్ కూడా మానేసి తాగుతున్నాడట అప్పుడు పట్టుకుని రోజు జాబ్ అవుతున్నాడు ఆమెను పట్టుకుని రోజు జాబ్ ఈ నాలుగు రోజుల నుంచి తను రాలేకపోవడానికి అదే కారణం అని చెప్పింది రాజ్యం అతను ఆమెను గదిలో పెట్టి తాళం వేశాడట మా ఇద్దరి సంగతి అతనికి తెలిసిపోయిందట ఎలాగో తప్పించుకొని పారిపోయిచ్చాను నీకు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టను ఈ నరకం నేను భరించలేను నన్ను నీతో తీసుకెళ్లిపో అంద రాజ్యం నా గుండెల్లో రాయిపడింది భయపడ చిన్న నేను నీకు బరువేమీ కాను నీ ఇంట్లో వచ్చి కూర్చోను వేరే ఎక్కడైనా ఉంటాను నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలో ఎంత చిన్నదైనా చాలు నాకు తిండికి పట్టకి సరిపోతే చాలు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అక్కర్లేదు నన్ను వెంట పెట్టుకు తిరగక్కర్లేదు నా కోసం నీ భార్య బిడ్డలు నీ పరువు మర్యాదల్ని వదులుకోనక్కర్లేదు నీ ఇష్టం వచ్చినప్పుడే నీకు వీలైనప్పుడే వచ్చి నా దగ్గర కాసేపు ఉండి వెళ్ళు ఏమంటావు చిన్న అందరాజ్యం నేనేమీ అనలేకపోయాను ముందు నాకు కాస్త అన్నం పెట్టించి నా ఆకలి మండుతుంది నిన్నటి నుంచి ఏమీ తినలేదు అందరాజ్యం వెంటనే అని పిలిచి ఇద్దరికీ భోజనాలు తెమ్మన్నాను రాజ్యం లేచి స్నానం చేసింది సూట్ కేసులోంచి ఒక చీర తీసి కట్టుకుంది తల దువ్వుకుంది పౌడర్ రాసుకొని బొట్టు కాటుక పెట్టుకుంది చిన్న కసిన పూలు తెప్పించకూడదు అంది తెప్పించాను తల నిండా పెట్టుకుంది ఇద్దరం అన్నాలు తిన్నాం రాజ్యం తృప్తిగా కడుపారా బాయ్ కిళ్ళీలు తెచ్చి ఇచ్చి ఖాళీ ప్లేట్లో తీసుకెళ్ళిపోయాడు బయట సంగతి ఏమో కానీ నా గదిలోకి మళ్ళీ వెన్నెలొచ్చింది రాజ్యం మళ్ళీ మామూలుగా నవ్వింది ఆమె మళ్ళీ వెన్నెలై వరదై మధుర పరిమళమై నన్ను ఆవరించింది ఆక్రమించింది ఆలోచించుకో చిన్న రేపొద్దున నీతో పాటు నన్ను తీసుకెళ్తావో లేదు ఇక నీ ఇష్టం నాకు నిద్రస్తుంది నన్ను కాసేపు కదిలించుకో అని ఆవులించి కళ్ళు మూసుకొని అంతలోనే నిద్రలోకి పోయింది రాజ్యం ఆమె బాగా అలసిపోయింది ఎక్కడో దూరాన నాలుగు గంటలు వినిపించాయి మరో గంట గంటన్నరలో తెల్లారిపోతుంది వేసవకాలం అప్పటికే బాగా చల్లగానే తిరిగింది హోటల్లో నౌకర్లు వంట మనుషులు అప్పుడే లేచి కాస్త హడావిడి చేస్తున్నారు బయట రోడ్డు మీద మనుషులు కార్లు లారీలు రిక్షాల రద్దీ మెలగా పెరుగుతుంది బాల్కనీలోంచి లేచి గదిలోకి వచ్చాను రాజ్యం ఇంకా లేవలేదు ఇప్పటికీ అలాగే నిద్రపోతుంది గబగబా నా బట్టలు సామాన్లు అన్నీ సర్దుకున్నాను రాజ్యం ఇంకా ఒక్కసారి చూడటానికి కూడా ధైర్యం పెట్టే బేడా పుట్టుకొని కిందకు రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి హోటల్ బిల్ కట్టేసి నా గదిలో ఒక అమ్మాయి పడుకుని ఉంది అమ్మాయిని ఇప్పుడు లేపొద్దు ఆమె ఉంటానంటే మరో నాలుగు రోజులు ఇక్కడే ఉండండి ఉండనివ్వండి అని మరో రెండు వందలు తీసి హోటల్ వాళ్ళకి ఇచ్చాను ఆ హోటల్లో నాకు మంచి పలుకుబడి ఉంది ట్యాక్సీ తెప్పించుకుని ఎక్కి కూర్చున్నాను స్టేషన్కి వచ్చి రైల్వే రైల్లో కూర్చొని ఒకసారి బరువు తగ్గినట్టుగా నిట్టూర్చాను ఇదంతా జరిగి చాలా కాలమైంది నాకు ప్రమోషన్ నాకు ఇంకో ప్రమోషన్ వచ్చింది ఈ మధ్యనే కారు కొన్నాను ఇప్పుడు ఎక్కడికి టూర్లు లేవు విశాఖపట్నం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ఊర్లో మా కంపెనీ బ్రాంచ్ మూసేశారు ఆవేళ అలా వదిలేసి వచ్చాక రాజ్యం ఏమైందో నాకు ఇప్పటికీ తెలియదు కానీ నా జీవితంలోంచి వెన్నెలు మాత్రం వెళ్ళిపోయింది మళ్ళీ ఇక రాదు